టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, పవర్ స్టార్ పవర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు, మహిళకు అందరికీ నా నమస్కారం. చాలాసేపు తర్వాత, చాలా సంసారం తర్వాత నేను అరకుకి వచ్చాను. 86లో క్యాప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 38 ఇయర్స్, 38 సంవత్సరాలు అయింది నేను అరకుకి వచ్చి. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి, మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం, అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ మీకు ఏదైనా వచ్చిందా, రోడ్స్ చేశారా, మీకు ఇల్లు వచ్చిందా, డబ్బు ఇస్తారని చెప్పారు అది వచ్చిందా, ఏదైనా వచ్చిందా, జగన్ గారు ఏదైనా ఇచ్చారా, మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా, వచ్చారా ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా, ఎలక్షన్ టైంలో వస్తారు, ఓటు వేయండి అని చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు, ఆ తర్వాత 2 లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, మీకు అస్సలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు మీకు. ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్నీ చేసేస్తాను. మరి ఇన్ని రోజు అవకాశం ఇచ్చాం, ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. ఇంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడన్నా తాగుతూనే ఎక్కడ ఉంటారో మనకి తెలీదు, అందరికీ ఆ భయం ఉంది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడన్నా ఉంటే ఆయన ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, 2000 వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు? 2047 మా భారతదేశానికి 100 ఇయర్స్ కంప్లీట్ అయితే, ఫ్రీడమ్ 100 ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి, దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీరు నేను కాదు, మా పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు, ఆ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు బాగున్నాను, పర్వాలేదు, రేపు ఎలా ఉంటారని తెలీదు. మన ఇంట్లో కూడా మీరు ఈరోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు 2047లో ఈ భారతదేశం ఎలా ఉందినా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఒక గ్రోత్ ఉండాలి. బాటమ్ 5 లాస్ట్లో ఇండియా ఒక టైంలో ఇండియా గురించి బయటకు ఎక్కడైనా ఇంటర్నేషనల్ బార్డర్స్లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని, కరప్షన్ ఉంది అంతే, ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు, ఇక్కడ పావర్టీ ఉంది, చాలా గరీబ్ మనుషులు ఉన్నారు, ఏం లేదు ఇక్కడ, ఏం జరగదు ఇండియాలోనే చెప్పారు. కోవిడ్ టైంలో మీరు అందరూ చూశారు, కోవిడ్ టైంలో ఏ జరుగుతుంది అందరికి, ఎవరికి ఈ కంప్లీట్ ప్రపంచంలో ఏ జరుగుతుంది ఎవరికి తెలియకుండా ఫస్ట్ టైం ఇండియాలో 6 మంత్స్ లోపల ఒక వ్యాక్సిన్ రెడీ చేసి మీకు మాత్రం కాదు 120 దేశానికి పంపించి అందరినీ కాపాడారు. ఇది ఎలా జరిగింది, ఎలా జరిగింది? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఈరోజు మళ్ళీ 2 సార్లు గెలిచారు, 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, మళ్ళీ ఈ 3rd టైం హ్యాట్రిక్ ఉండాలి. హ్యాట్రిక్ ఉంటే ఈ దేశ కాపాడడానికి కుదురుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అరకు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద, ఏం చెప్పాలి, ఒక అదృష్టం మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారాం గారు ఉన్నారు, ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్కి గీతా మేడం ఉన్నారు. సో మీ 2 జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, అండ్ మీరు చూస్తే ఎక్కడ చూడండి, పవన్ సార్ అక్కడ ఉన్నారు చూడండి, ఫ్లాగ్లు పవన్ గారు ఉన్నారు, ఓకే. సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా మేము అందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు? నేను ఇస్తాను కదా, ఆ కామెడీ లాగా బ్రహ్మానంద గారు, నేను ఉన్నాను కదా, నేను ఇస్తాను కదా, అదే మాత్రం జరుగుతుంది, ఇంకా ఏమి జరగదు. జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు, ఆయన ఫ్యామిలీలో చూడండి, ఆయన చెల్లి కూడా బయటకు పోయింది, ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది. సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలుసు, ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి. అరకు వ్యాలీలో దేశం మాత్రం కాదు, బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి. మీరు ఇక్కడికి వెళ్తే కాశ్మీర్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, రిషికేష్ ఉంది, మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది, ఊటీ ఉంది, అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు, అంత ఇక్కడ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి. కానీ అది డెవలప్ అవ్వాలంటే మీకు జాబ్స్ రావాలంటే, మీకు మీ పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అవ్వాలంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి గీతా గారు అండ్ రాజారాం గారు గెలుచుకోవాలి. మన గుర్తు ఏముంది తెలుసా మీకు అందరికీ? మన గుర్తు